ప్రతిపక్ష పార్టీలలో కలిసే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రి కలిసి ఆస్కారం లేదు కలిసిందంటే అమ్ముడుపోయినట్టు లెక్క అటైపోయినట్టు లెక్క కథమైపోయిందంటదిగా మంత్రులేమో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా మేము పనులు చేయలేము ముఖ్యమంత్రి కలిసినేమో గా పని ఇలా గది గా నీచమైనటువంటి కల్చర్లో ఉన్నది నేను ఒకటే ఇవాల తెలంగాణ ముఖ్యమంత్రిని తెలంగాణ కోసమే పుట్టినా అని చెప్పేటువంటి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా భూమి మీద ప్రయాణం చేయి వాస్తవాలు ఏందో తెలుసుకో ప్రజల కోసం పనిచేసే ప్రయత్నం చేయి ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయి తప్ప ఈ గోల్మాల్ మాటలు చెప్పి నీ ప్రగతి భవన్ కట్టిస్తే ఏదో ఎందుకంటే చక్రవర్తి ఉండే చూసిన మొన్న ఒక సంఘటన జరిగింది మా దగ్గర కమలాపూర్లో నేను స్కూల్లో కాంప్లెక్స్ కట్టించిన నాలుగేళ్ల క్రితమే దాన్ని ఓపెన్ చేసిన ఓపెన్ అంటే శిలాపాలకం ఈ నా తాత జాగీర్ కాదు కదా కమలాపూర్లో కట్టబడ్డ స్కూల్ బిల్డింగ్లన్నీ నా తాత జాగీర్ కాదు ప్రభుత్వపరమైన ప్రజల పైసలతో కట్టిన వేసిన రోడ్లు కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్లు కట్టిన స్కూల్ భవనాలు ప్రతి పైస కూడా తెలంగాణ ప్రజల చెమట పైసలతో కట్టినాయి ఈతల దగ్గర సొంత భూములు అమ్మి కట్టిన కాదు కాబట్టి శిలాపాలకాల మీద కదా మూడు లేదు కాబట్టి భూమి పూజ అప్పుడు వేసిన శిలాపాలకాల మీదనే ఉన్నాయి కాబట్టి మేము కరోనా అప్పుడు మీటింగ్లు పెట్టడానికి ఆస్కారం లేదు కాబట్టి వాటిని ఓపెన్ చేసి వాళ్ళకి అంకితం చేసిన ఎందుకంటే పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి నాలుగేళ్ల తర్వాత పోయి ఇలా మళ్ళీ శిలాపలకం వేసి వచ్చినండి వీళ్ళు అంటే మీకు శిలాపలకాల మీద ఉన్న శ్రద్ధ మీకు ఏం కావాలంటే ప్రజల సొమ్ముతో శిలాపలకాలు తాటికాక్షరాలతో పెట్టించి ఈ రాజు కాలంలో ఈ స్కూల భవనాలు కట్టించబడను ఈ రాజుగారి కొడుకు వచ్చి ఓపెన్ చేయబడను అనే గీ వీటి కోసం వీళ్ళు కన్నా చూడండి మొత్తం తాటికాయంత అక్షరాలతోటి వాళ్ళ పేర్లుంటాయి అన్ని నీ తాత జాగిర్లాగా నేను ఒకటి అంటుంటే ఒక సైకో నేను నాలుగేళ్ళ నా ఉదయబాయి ఇంట్లో ఉంటున్నా నాలుగేళ్ళ 4 ఇయర్స్ నుంచి ఉంటున్నా ఇల్లు కూడా మళ్ళీ ఓపెన్ చేశారట ఓ గట్లున్నారు గా వాళ్ళు చీటర్లని బ్రోకర్లని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన వాళ్ళని పనులు చేయించుకొని పనులు ఇవ్వాలంటే నాకు కారు కొనిస్తా అని చెప్పేటువంటి వాళ్ళను వాళ్ళని పక్కకు పెట్టుకొని నువ్వు నడుపుతా ఉన్నావు వాళ్ళు గొప్పగానే కనబడతా ఉన్నారు వాళ్ళు పోతారు నువ్వు పోతావు తప్ప నీకు ఎక్కడ లేదు గుర్తుపెట్టుకో ఈ మిడిమిడి జ్ఞానం మంచిది కాదు ఇప్పటికే మీరు ఏం చేస్తున్నారో నా కరీంనగర్ జిల్లాలో మానేరు నది ఉంటుంది దానికి ఎక్కడ కూడా ఆ మానేరు నది చిన్న నది పాపం అటు పెద్దపల్లి జిల్లా రైతులు ఇటు కరీంనగర్ జిల్లా రైతులు కొన్ని వేల వేల పర్యలు తవ్వుకొని బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని నీళ్ళు తెచ్చుకుంటారు లిఫ్ట్లు పెట్టుకొని చేసుకుంటారు ఇవాళ మొత్తం దానిలో కనబడేది ఎవరే అంటే మొత్తం కేసీఆర్ గారి బంధువులు అంటున్నాయి కేసీఆర్ గారి బంధువులు వాళ్ళ సడకుడు మొత్తం దాని నాయకత్వం వహించి వేల వేల కోట్ల రూపాయల ఇసుకని తరలించకపోతాను వేల కోట్ల రూపాయలు 10 మందికి చిట్టీలు ఉంటాయి 10 మందికి చిట్టీలు ఉండవు రాసి ఉండేది 20 టన్నులు తీసుకుపోయి 40 టన్నులు మొత్తం రోడ్లన్నీ పిగిలిపోతే మా మహిళలు తిడతా ఉన్నారు రాజేంద్రన్న ఏం చేస్తున్నావు రాజేంద్రన్న ఏం చేస్తుంది ఏం చేయాలి నేను ఒక్కని పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తారు కనీసం ప్రజలను చూస్తలేరు ప్రజాప్రతినిధులను చూస్తలేరు ఇవాళ మళ్ళీ ఒక అడ్డ పెడుతున్నారు గిది నీ పని అంటే సంపాదన తప్ప నేను అవుతానా 2014లో మీ సంపాదన ఎంత రాసబడేటంటే కథమైపోయింది కానీ 2014లో మీ ఆస్తులన్నీ 2023లో మీ ఆస్తులన్నీ చర్చకు సిద్ధమా నేను వస్తాను మా ఆస్తులండి మీ ఆస్తులండి 2014లో మీ అన్ని మా అన్ని ఇప్పుడు మీ అన్ని మా అన్ని చర్చకు వస్తారా పెరిగింది మీ ఆస్తులు పెరిగింది మీ అహంకారం పెరిగింది మీ కుటుంబాలు మాట్లాడతారు ఒక ఆయన బీసీ మంత్రి మాట్లాడుతున్నాడు బీసీ మంత్రిత్వ శాఖ చేయాలి అరే బీసీ మంత్రిత్వ శాఖ ఉంటుందో ఉండే పక్క పెట్టి కానీ అడుగుతున్నా 52% జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి మంత్రి పదవులు ఎన్ని ఆ మంత్రి పదవులు ఎట్లాంటి మంత్రి పదవులు ఎట్లాంటి మంత్రి పదవులు ఇచ్చిన ఒకసారి చూడు బీసీ మంత్రిత్వ శాఖ బట్టి ఉంటాయి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఆయనకే ఉంటుంది రెవెన్యూ మినిస్టర్ ఆయనకే ఉంటుంది ఫైనాన్స్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఐటీ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది మున్సిపాలిటీ మినిస్టర్ అంత క్రీమ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి వట్టి అంతా సంతకాలు పెట్టేటువంటి మీ దగ్గర ఉంటుంది కాదంటే దమ్ము ఉంది అంటే రా నువ్వు ఎన్నే 3 ముగ్గురు ఉన్నారు ఇవాళ 33% ఓబీసీలకు కేంద్రంలో మంత్రి పదవులు కట్టబెట్టిన గరుడు మోడీ గారు 33% 27 మంది ఉంటారు మొత్తం 70 పైన మంత్రిత్వ శాఖలు ఉంటే 27 మంది ఓబీసీ మంత్రులు దేశం ఈ దేశం
ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతైన దేశం ఈ దేశం ఒక దళిత బిడ్డ మొట్టమొదటి రాష్ట్రపతి చేసిన దేశం ఈ దేశం ఇవాల 12 మంది దళిత బిడ్డలు మంత్రులుగా ఉన్నటువంటి దేశం ఈ దేశం మీ దగ్గర ఇలా అత్యధిక జనాభా మాది గారు ఉంటారు ఇక్కడ ఇంత జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మాదిగ జనాభా 11-12% ఉంటుంది ఒక్క మంత్రిత్వ శాఖ లేదండి ఆదివాసీ బిడ్డలు ఉంటారు ఒక్క మంత్రిత్వ శాఖ లేదండి నేను ఎక్కడ పోగా 10% కదా గిరిజన జనాభా 0.6% ఉన్న నీ సామాజిక వర్గం మొత్తం ఎమ్మెల్సీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే మంత్రులు మీరే ముఖ్యమంత్రి మీరే మరి 10% ఉన్నటువంటి గిరిజనులకి ఒక లంబాడ బిడ్డకు ఒక ఆడబిడ్డకు ఇచ్చిన ఒక మంత్రిత్వ శాఖ మరి ఎందుకు ఇవ్వలేదు ఒక ఆదివాసీ బిడ్డకు దాంట్లో రిజర్వేషన్ ఉన్నాయా రాజ్యాంగం అడ్డుకుంటుందా నిజంగానే వేరే ఏదైనా చేద్దామంటున్నావు ఏదో గిరిజన చేయాలంటే రాజ్యాంగం అడ్డం ఉందని చెప్తున్నావు లేదు ఇంకో చేయాలంటే రాజ్యాంగం మంత్రి పదవి రాజ్యాంగం అడ్డం లేదు నీ విచక్షణ మంత్రులు నియమించడానికి ఎక్కడ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉందా నువ్వు ఈ కులాన్ని పెట్టాలి ఈ మతం ఎక్కడ లేదు నీ విచక్షణ కానీ నీ విచక్షణ ఆ జాతుల పట్ల ఏం భావన ఉందో నీకు అర్థమవుతుంది ఇలా సీఎంఓ ఆఫీసులో ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఒక్క బీసీ ఆఫీసర్ ఒక్క ఎస్టీ ఆఫీసర్ ఒక్క మైనార్టీ ఆఫీసర్ 9 లేదని చెప్తే ఒక్కడిని పెట్టిండు పెట్టి ఆయన కూడా తీసేసినట్టుంది ఇప్పుడు కాదంటే చెప్పమని చెప్పండి ఇవాళ ఒక గవర్నర్ బిడ్డ ఓబీసీ వస్తే కనీసం పలకరించే సాంప్రదాయం ఉండదు అంతకుముందు ఉన్న గవర్నర్ అయితే ఓ శాస్త్రాంగ నమస్కారం పెట్టేది అంటే నువ్వు ఎట్లా సమాజాన్ని చూస్తున్నావు అర్థమవుతుంది దాన్ని బట్టి నరసింహన్ గారు గవర్నర్ అంటే శాస్త్రాంగ నమస్కారం తిరుపతి దేవస్థానంలో ఎట్లయితే మొత్తం పడుకొని దేవుని ముక్తమో అట్లా మొక్కొచ్చిన చరిత్ర లేదా కానీ పాపం ఓబీసీ బిడ్డ ఒక మహిళ పాపం వారిని మాత్రం రాశి రమ్మని పెడుతున్నావు ఏడుస్తున్నా గవర్నర్ గారు చివరిగా గవర్నర్ గారి మీద నీ సైకోలు మాట్లాడిన భాష చూసి యావత్ తెలంగాణ ఆడబిడ్డలు సిగ్గుతో తలదించుకుంటున్నారు కేసీఆర్ గిట్లాటలు పెంచి పోషిస్తున్నాడా కేసీఆర్ మా మహిళా లోకాన్ని అవమానపరచాలని చెప్పంటున్నారు అందుకని నేర్చుకోండి మీరు అవును అది వర్తిస్తుంది కేసీఆర్కు ఎట్టో చెప్తా మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్సీ వరకు పాల్గొనమని చెప్పిండు జెండాలు పక్కకు పెట్టండి పార్టీలను పక్కకు పెట్టండి తెలంగాణ మట్టి బిడ్డలుగా తెలంగాణ తల్లి మెప్పుతు కోసం రమ్మని చెప్పిండు ఒకటే పార్టీ ఉంటే అందరూ వస్తలేరని చెప్పి జేఏసీ ఏర్పాటైంది కోదండరామ్ గారి నాయకత్వంలో దాని అన్ని పార్టీలు ఉన్నాయి పాపం మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది సిపిఐ ఉంది సిపిఎం ఎంఐఎం తప్ప అన్ని ఉన్నాయండి సిపిఎం ఎంఐఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఏ రాష్ట్రం కోసమైతే ఆనాడు వాళ్ళకు అండగా ఉన్నారో కోదండరామ్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పరిస్థితి ఏంది తలుపులు పగలగొట్టి పోలీసులు తీసుకుపోతారు మందకిష్ట పరిస్థితి ఏంది చెప్పరు విమలక పరిస్థితి ఏందో చెప్పరు ఉద్యమకాల పరిస్థితి ఏందో చెప్పరు నారాయణ పరిస్థితి ఏందో చెప్పరు అంటున్నా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్ అవునా కాదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రెండవది 2018లో ఇంకా ఆర్థిక మంత్రి చేసిన తర్వాత ఎన్నికలకు పోయినాం నన్ను ఓడగొట్టడానికి ప్రగతి భవన కేంద్రంగా ఒక దళిత బిడ్డను ప్రగతి భవన్ తీసుకొచ్చి నా మీద ఏసీబీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని సంస్థలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కుత్తవాళ్ళు పెట్టించండు ఇదే ప్రగతి భవన్ కేంద్రంగా కేసీఆర్ ప్లాన్ చేసి కాదంటే చెప్పమని చెప్పండి నాయన మొత్తం ఎవిడెన్సెస్ ఉన్నాయి రెండవది కరపత్రం కొట్టించిండు పోస్టర్ కొట్టించిండు కొట్టించి రోజు ఒక మండలం ఇనాగరేషన్ చేయించిండు పేడ డబ్బులు ఇస్తే చేస్తుంటారో చేయించిండు చేయించడమే కాదు ఇవాళ ఎవరైతే గవర్నర్ గారిని తిడతా ఉన్నారో ఎవరైతే నాలాంటి తిడతా ఉన్నారో ఆయనకి గెలిపించడం కోసం డబ్బులు పంపించిండు నేను అధికార పార్టీ నా ఇంటి మీద ఎలక్షన్ కమిషనర్లు రైడ్ చేసిండ్రు నా ఇంటి మీద పోలీసులు రైడ్ చేసిండ్రు మీరు అర్థం చేసుకోండి నన్ను ఒడగొట్టడానికి డబ్బులు పంపించమాట వాస్తవమా కాదా నా ఇంటి మీద దాడి జరిగినమాట వాస్తవమా కాదా నా మీద అన్ని సంస్థలకు మీరు ప్రగతి భవన్ కేంద్రంలో స్కెచ్ చేసి కాంపెన్స్ ఇచ్చినమాట వాస్తవం కాదా దీన్ని దేనికంటే అనుకుంటా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది మీరా కాదా నేను మీ నాయన అడుగు కేటీఆర్ గారు ఒక పాస్ అడిగినా ఒక పాస్ ఎలక్షన్లో మా జిల్లాకు తిరగడానికి స్టార్ క్యాంపెయిన్ పాస్ అయింది ఇయ్యలేదు.